Namaste, welcome to Storyboard. Prapanchani Vanikistuna Karuna, Telugu Rasta Lonu Vistaristonde. Lekka Telina Karuna Keselagurinchi Pakanapete, Kotla di Mandiki Telikunane, Karuna Ochinana Visho, you put a hot topic Gamarindi. AP lo Koti Mandiki Karuna virus Wachipo in the ni, Sero surveillance survey telchinde. Ide Vithanga, De Solo Padikotla Mandiki Paiga, Telikunane Karuna Wachipo in the ni, Nipunulapi Praia Pertunaru. Asaru Lakshanalu Lekunda, Karuna, Yella Gurtinchali. Immunity unte, Karuna vachindani telida, Sarvelo Sastriyata Yanta, Anna Prashnalu Terapaiki Vastunnayi. Karuna virus kangaru pedutundi. Virus nirdharanaina kesulu lakshala unte, Teliyakunda vachipoyina badhitula sankhya kotlalo undi. AP lo jarigina Sero surveillance survey, koti mandi rashtra prajalaku, virus vachinattu telidani telchindi. Veellevariki Karuna lakshanalu levu. Test lo jaragaledu, kani antibodies matram unnayi. ఏపీలు కరోనా వ్యాప్తి తర్వాత ప్రభుత్వం భారీగా పరీక్షలు నిర్వహిస్తోంది. వీటి ఆధారంగా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటోంది. అయితే కరోనా కట్టడి విషయంలో ఎంత శ్రమిస్తున్నా జనంలో చాలా మందికి కరోనా వచ్చినట్లు తెలియకుండానే వచ్చిపోతున్నట్లు గుర్తించింది. ఇందుకోసం నిర్వహించిన సీరో సర్వేలైన్స్ సర్వే ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. వీటిలో రాష్ట్రంలో దాదాపు 20% మందికి తమకు తెలియకుండానే కరోనా వచ్చిపోయినట్లుగా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో తెలియకుండానే ఎవరికి కరోనా వచ్చి తగ్గిపోయిందన్న అంశాన్ని తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ సర్వేలో కరోనా లక్షణాలు అస్సలు కనిపించని వారితో పాటు 1.6 లక్షణాలు ఉన్న వారి శాంపిల్స్ తీసుకుని పరీక్షించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆగస్టు నెలలో 2 దఫాలుగా ఈ సర్వే నిర్వహించారు. ముందుగా తూర్పు గోదావరి, అనంతపురం, నెల్లూరు, కృష్ణా జిల్లాలో ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించారు. ఆ తరువాత ఆగస్టు 26 నుంచి 31 వరకు మిగిలిన 9 జిల్లాల్లో సర్వే జరిగింది. వీటి ఫలితాలను ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 2 విడతలుగా జరిగిన సీరో సర్వేలో తొలి విడతలో జిల్లాకు 3500 శాంపిల్స్ చొప్పున, రెండో విడతలో జిల్లాకు 5000 శాంపిల్స్ చొప్పున సేకరించి పరీక్షించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారు కాకుండా మరో 20% మందికి కరోనా తెలియకుండానే వచ్చి తగ్గిపోయినట్లుగా ప్రభుత్వం నిర్వహించిన సీరో సర్వేలైన్స్ సర్వేలో తేలింది. ఖచ్చితంగా చెప్పాలంటే 19.7% మందికి ఇలా కరోనా వచ్చిపోయిందని సర్వే చెబుతోంది. పురుషుల్లో 19.5% మందికి కరోనా వచ్చిపోయినట్లుగా నిర్ధారణ కాగా మహిళల్లో 19.9% మందికి కరోనా వచ్చిపోయినట్లు తెలుస్తోంది. పట్టణాల్లో 22.5% మందికి కరోనా వచ్చిపోయినట్లు సర్వేలో నిర్ధారణ అయింది. గ్రామీణ ప్రాంతాల్లో 18.2% మందికి కరోనా వచ్చిపోయినట్లు వెల్లడైంది. సీరో సర్వే ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో 20.5% మందికి కరోనా వచ్చిపోయినట్లుగా నిర్ధారణ అయింది. అలాగే నాన్ కంటైన్మెంట్ జోన్లలో 19.3% మందికి కరోనా వచ్చిపోయినట్లుగా వెల్లడైంది. మరోవైపు ఇలా రాష్ట్రంలో తమకు తెలియకుండానే కరోనా వచ్చిపోయిన వారిలో 20.3% మంది హైరిస్క్లో ఉన్నట్లు నిర్ధారణ అయింది. అంటే వీరిలో కరోనా లక్షణాలు కనిపించకపోయినా వీరు హైరిస్క్లోనే ఉన్నట్లు తేలింది. దీంతో ప్రభుత్వం వీరిని ప్రత్యేక కేటగిరీ కింద చికిత్స అందించాల్సి ఉంటుంది. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో కరోనా వాస్తవ పరిస్థితి తెలుసుకోవడంతో పాటు అందుకు తగినట్లుగా సౌకర్యాల కల్పన కోసం ఈ ఫలితాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం చెబుతోంది. సీరో సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. కరోనా లక్షణాలు కనిపించకుండానే వైరస్ బారిన పడిన వారిలో అత్యధికంగా విజయనగరం జిల్లాలో నమోదైనట్టుగా ఈ సర్వే తేల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1 కోటి మందికి కరోనా వచ్చిపోయినట్టుగా ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఈ సర్వే ఫలితాలను ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ విడుదల చేశారు. ఈ ఏడాది ఆగస్టు మాసంలో సీరో సర్వే మొదటి విడత ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. రెండో విడత సర్వే ఫలితాలను గురువారం నాడు విడుదల చేశారు. తొలిదశలో అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో కరోనాపై సీరో సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 15.7% మందికి కరోనా వచ్చిపోయిన విషయం చాలా మందికి తెలియదని తేలింది. రెండో దశలో భాగంగా రాష్ట్రంలోని 9 జిల్లాల్లో సర్వే నిర్వహించారు. విజయనగరం, కర్నూలు, శ్రీకాకుళం, చిత్తూరు, విశాఖపట్నం, కడప, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సీరో సంస్థ కరోనాపై సర్వే నిర్వహించింది. విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా 30.6% మందిలో యాంటీబాడీస్ వృద్ధి చెందినట్లుగా ఈ సర్వే రిపోర్టు తేల్చింది. హైయెస్ట్ ప్రివలెన్స్ మనకి విజయనగరంలో కనపడతా ఉంది, 30.6. నెక్స్ట్ హైయెస్ట్ కర్నూలు, 28.1. అండ్ ఫిగర్స్ మీ ముందున్నాయి. వెస్ట్ గోదావరి 12.3. ఎనీ ఎపిడెమియాలజిస్ట్ వుడ్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఎంత ఎక్కువ పాపులేషన్లో ప్రివలెన్స్ ఉంటే
అంత మనకి పాపులేషన్లో వాళ్ళు ఆ ఇన్ఫెక్షన్కి ఇమ్యూనిటీ పొంది ఉన్నారని అర్థం. ఎంత ఎక్కువ మందికి ఈ ప్రెవలెన్స్ ఉండుంటే ఫ్యూచర్లో ఎక్కువ కేసులు వచ్చేటువంటి అవకాశము తక్కువగా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. సో మనం ఇంటర్ప్రిటేషన్ దీని ద్వారా ఏంటంటే కర్నూలులో రాబోయే రోజుల్లో కేసులు తగ్గుముఖం కొంత పడతాయని చెప్పి ఒక ఇంటర్ప్రిటేషన్ మనం ఖచ్చితంగా చేయొచ్చు. దేశంలో కరోనా వ్యాప్తి అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. కరోనా లాక్డౌన్లో అతి తక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న ఏపీ లాక్డౌన్ దశలు మారుతుంటే రాష్ట్రంలో కేసుల సంఖ్య అంతకంతకు పెరిగి హడలెత్తించింది. ఇది ప్రభుత్వ వైఫల్యమని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఓవైపు కరోనా బాధితులకు చికిత్స చేస్తూ లాక్డౌన్ను కఠినంగా అమలు చేసిన ఏపీ సర్కార్ వైరస్తో సహజీవనం తప్పదని కూడా చెబుతూ వచ్చింది. సీరో సర్వే ప్రకారం ఏపీలో దాదాపు 1 కోటి మందికి పైగా కరోనా బారిన పడ్డారు. వీరికి ఎలాంటి లక్షణాలు లేకపోగా అసలు వారికి వైరస్ సోకిందన్న విషయం కూడా తెలియదు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ఏపీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సీరో సర్వే నిర్వహించింది. నిజానికి కరోనా సోకినా తెలియకుండా యాంటీబాడీలు వృద్ధి చెందడం అనేది కరోనా సోకిన వారికి మంచిదే, కానీ వీరి వల్ల నష్టం అధికంగా ఉంటుంది. వారిలో లక్షణాలు లేకపోవడంతో యథావిధిగా జనజీవన స్రవంతిలో కలిసిపోతూ ఉంటారు. దీంతో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. అందుకే ఏపీలో కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఇంకా చెప్పాలంటే ఈ లక్షణాలు లేని కరోనా పేషెంట్స్ స్లీపర్ సెల్స్ మాదిరి సమాజంలో కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతుంటే తట్టుకోలేని వారు మృత్యువాత పడుతున్నారు. కాగా సర్వేలో లెక్కల ప్రకారం రానున్న రోజుల్లో 4-5 జిల్లాల్లో మరింత వ్యాప్తి జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే ఆయా జిల్లాల్లో ఇప్పుడున్న పరిస్థితులను మించి కఠిన పరిస్థితులు తలెత్తనున్నాయి. ప్రభుత్వం రాష్ట్రంలో హర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని చెప్తున్నా దాని వెనక మరణాలు అధికంగా ఉండే అవకాశం ఉందన్నది వాస్తవం. ఇప్పటికే లండన్, ఇటలీ లాంటి దేశాల్లో హర్డ్ ఇమ్యూనిటీ కోసం భారీ ప్రాణ నష్టాన్ని మూల్యంగా చెల్లించుకున్నారు. మరి ఏపీలో పరిస్థితి ముందు ముందు ఎలా ఉంటుందో, ప్రభుత్వం ఇంకేమైనా చర్యలు తీసుకుంటుందా అన్నది వేచి చూడాల్సింది. కరోనా వైరస్ తీవ్రత ఏపీలో ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో 90% మందికి పైగా కరోనా బాధితులకు లక్షణాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఏపీలో మరో 4 నెలల పాటు కరోనా విజృంభణ ఉంటుందని సీరో సర్వే తేల్చి చెప్తోంది. కరోనా వైరస్ విస్తరణ ఆంధ్రప్రదేశ్లో అధికంగా ఉంది. రాష్ట్రంలో నిర్వహించిన సీరో సర్వేలైన్స్ సర్వేలో పల ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో 90% పైగా కరోనా కేసులలో బాధితులకు కోవిడ్-19 లక్షణాలు లేవు. దగ్గు, జ్వరం, జలుబు, తలనొప్పి లాంటి లక్షణాలు లేకున్నా కోవిడ్-19 టెస్టుల్లో పాజిటివ్గా వస్తున్నట్లుగా తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో వైద్యారోగ్య శాఖ నిర్వహించిన సీరో సర్వేలైన్స్ సర్వేలో తేలింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 99.5% కరోనా పేషెంట్లలో, కృష్ణాలో 99.4%, నెల్లూరులో 96.1%, తూర్పుగోదావరి జిల్లాలో 92.8% మందికి కరోనా లక్షణాలు లేకున్నా కోవిడ్-19 టెస్టుల్లో పాజిటివ్గా తేలింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో జనసాంద్రత అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో 22% మందికి కరోనా వచ్చినా కోవిడ్-10 యాంటీబాడీస్ వృద్ధి చెందడంతో వారికి తెలియకుండానే వైరస్ బారి నుంచి బయటపడ్డారని సీరో సర్వేలెన్స్ సర్వేలో గుర్తించారు. కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్గా తేలిన వారిని 10 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉంచుతున్నారు. ఈ వ్యవధిలో జ్వరం, తలనొప్పి, జలుబు, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులు పరిశీలించిన అనంతరం మందులిస్తారు. బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే కరోనా లక్షణాలు లేని బాధితులు త్వరగా కోలుకుంటారని వైద్యులు చెప్తున్నారు. కరోనా బారి నుంచి రాష్ట్రానికి ఇప్పట్లో మోక్షం లభించే సూచనలు కనిపించడం లేదు. 7 నెలలుగా కోవిడ్ బీభత్సం కొనసాగుతోంది. వైరస్ విజృంభణ మరో 4 నెలలు ఉంటుందని ఆరోగ్యశాఖ నిర్వహించిన సీరో సర్వేలెన్స్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే 5 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా రోజూ 10,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేసుల సంఖ్య, మరణాలు తగ్గుముఖం పట్టాలంటే హర్డ్ ఇమ్యూనిటీ ఒకటే మార్గం. ఇది ఒక ప్రాంతంలో 70% వస్తే తప్ప కరోనా అదుపులోకి రాదని నిపుణులు పేర్కొంటున్నారు. అప్పుడు వ్యాక్సిన్ అవసరం లేకుండా ప్రతి ఒక్కరిలో యాంటీబాడీలు పెరిగి వైరస్తో ఎలాంటి ప్రమాదం ఉండదని అంచనా వేస్తున్నారు. ఆరోగ్యశాఖ విడుదల చేసిన సీరో సర్వేలెన్స్ ఫలితాలను పరిశీలిస్తే రాష్ట్రంలో 70% హర్డ్ ఇమ్యూనిటీ సాధించడానికి మరో 4 నుంచి 5 నెలలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 1 మార్చి నుంచి కేసులు ప్రారంభం కాగా 1 జూలై, 2 అగస్టు, 3 సెప్టెంబర్లో కరోనా విజృంభణ పతాక స్థాయికి చేరింది. కరోనా కేసుల జాబితాలో ఏపీ జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలిచింది. ఈ స్థాయిలో కరోనా ప్రభావం ఉన్నా ఏపీలో హర్డ్ ఇమ్యూనిటీ కేవలం 19.7% మాత్రమే ఉంది.
దీన్ని బట్టి రాష్ట్రంలో వైరస్ అత్యంత శక్తివంతంగా ఉన్నట్లుగా పరిగణించారని వైద్య నిపుణులు చెబుతున్నారు. విజయనగరం కృష్ణా జిల్లాలోని అర్బన్ ప్రాంతంలో 30% హర్డ్ ఇమ్యూనిటీ నమోదవగా మిగిలిన జిల్లాలో 20% లోపే ఉంది. ఎంత ఎక్కువ మందిపై వైరస్ ప్రభావం పడుతుందో అంతే స్థాయిలో ఇది బలహీనపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో రానున్న 3 నెలలు అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. హర్డ్ ఇమ్యూనిటీ కనీసం 35% దాటితే కొంత సేఫ్ జోన్కి చేరినట్లేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ స్థాయికి చేరితే వైరస్ ప్రభావం తగ్గుతున్నట్లు అంచనా వేయొచ్చని పేర్కొంటున్నారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో హర్డ్ ఇమ్యూనిటీ దాదాపు 30% ఉండడంతో అక్కడ కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోయే అవకాశముంది. ఈ ఒక్క జిల్లాలో మాత్రం మరో నెలలో 50-60% హర్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ, కేరళ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇమ్యూనిటీ శాతం పెరగడంతో అక్కడ కొత్త కేసులతో పాటు మరణాలు కూడా చాలా వరకు ఉన్నాయి. రాష్ట్రంలో కూడా ఆ పరిస్థితి రావాలంటే డిసెంబర్ వరకు ఆగాలని వైద్యులు పేర్కొంటున్నారు. కరోనా సోకిన వ్యక్తి వ్యాధి లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయనే గ్యారంటీ లేదు. కొందరిలో లక్షణాలు ఎక్కువ కనిపిస్తే మరికొందరిలో మాత్రం తక్కువ లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. కరోనా సోకిన వ్యక్తి వ్యాధి లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయనే గ్యారంటీ లేదు. కొందరిలో లక్షణాలు ఎక్కువ కనిపిస్తే మరికొందరిలో మాత్రం తక్కువ లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఇంకొందరిలో మాత్రం అసలు కరోనా లక్షణాలు కనిపించవు. వారినే వైద్య పరిభాషలో అసిమ్టమాటిక్ అంటారు. వీరి ద్వారానే కరోనా ఎక్కువ మందికి వ్యాపించే అవకాశం ఉందని అనేక సర్వేలు తెలిపాయి. ఏపీలోని పలు జిల్లాల్లో ఇలాంటి వారి వల్లే కరోనా వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందన్న విషయం వెలుగులోకొచ్చింది. రాష్ట్రంలో ఎంతమందికి కరోనా సోకిందన్న అంశంపై ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న సీరో సర్వేలెన్స్ సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఏపీలో సీరో సర్వేలెన్స్ సర్వే తర్వాత మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. టెస్టుల సంఖ్య ఎక్కువగా చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కేసులు వస్తున్నాయనే వాదన ఎక్కువ రోజులు వినిపించే అవకాశం లేదు. దీంతో కరోనా కట్టడికి నిపుణుల సలహాలు సూచనలతో మెరుగైన కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఏపీలో కోటి మందికి తెలియకుండానే కరోనా వచ్చిపోయిందన్న విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే గణాంకాలను తెలంగాణకు అన్వయిస్తే అక్కడ కోటి మందికి వైరస్ తెలియకుండా వచ్చిపోయింటుందని, దేశవ్యాప్తంగా 10 నుంచి 15 కోట్ల మంది వరకు ఇలాంటి వారు ఉంటారనే వాదన వినిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదట్నుంచి అసిమ్టమాటిక్ వ్యక్తుల కారణంగానే కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతోందని చెబుతూ వస్తోంది. అయితే దేశంలో మొదట్లో ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం లక్షణాలు ఉన్నవారికి, ప్రైమరీ కాంట్రాక్టులకు మాత్రమే కరోనా టెస్టులు జరిగాయి. అప్పట్లో టెస్టులు నిర్వహించే సెంటర్ల కొరతతో పాటు కిట్లు కూడా తగినని లేకపోవడం ఓ కారణం. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో లక్షణాలున్నవారికి మాత్రమే టెస్టులు చేస్తున్నారు. దీంతో అసిమ్టమాటిక్ వ్యక్తుల్ని ఎవరూ గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికైనా వారు వీరు అన్న తేడా లేకుండా ఇంటింటి సర్వే చేస్తేనే కరోనాకు అడ్డుకట్ట వేయగలమని నిపుణులు చెబుతున్నారు. దీనికి ఢిల్లీని ఉదాహరణగా చెబుతున్నారు. హస్తినలో ఇంటింటి సర్వేతో కేసులు తగ్గుముఖం పట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ముంబైలో కేసులు ఎక్కువగా వస్తున్నా ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ధారావిలో పరిస్థితి మెరుగ్గా ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. దేశంలో కరోనా నియంత్రణ కోసం పలు చర్యలు చేపడుతున్న కేంద్రం ఐసీఎంఆర్ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహిస్తోంది. ఏ రాష్ట్రంలో ఎంతమందికి కరోనా యాంటీబాడీస్ ఉన్నాయన్న విషయం తేలుస్తోంది. ఒక దశలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన స్థాయిలో కరోనా కేసులతో తల్లడిల్లిన ఢిల్లీ పటిష్ట చర్యల తర్వాత హర్డ్ ఇమ్యూనిటీ సాధించిన విషయం ఈ సర్వేతోనే వెలుగులోకొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీని కొన్ని నెలల క్రితం కరోనా వైరస్ వణికించింది. దీంతో ఢిల్లీ సర్కారుతో పాటు కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిసింది. దేశ రాజధానిలో కూడా కరోనాను కంట్రోల్ చేయలేకపోతే ఇక మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటనే వాదన వచ్చింది. మొదట్లో కరోనా నియంత్రణ తన పని కాదన్నట్టుగా ప్రవర్తించిన కేంద్రం కేసులు పెరుగుతూ ఉండడంతో మేలుకొంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో వరుస సమావేశాలు నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా కట్టడికి ప్రత్యేక వ్యూహం రూపొందించారు. ఢిల్లీ మొత్తం ఇంటింటి సర్వే చేయాలని తీర్మానించారు. ఈ సర్వే తర్వాత ఢిల్లీలో కేసులు చాలా వరకు తగ్గిపోయాయి. ఇప్పటికీ రోజూ కేసులు వస్తున్నా అవి ప్రమాదకర స్థాయిలో మాత్రం లేవనే చెప్పాలి. ఢిల్లీ నగరంలో ప్రతి 4 ఒకరికి కరోనా సోకిందని సర్వేలో వెల్లడైంది. నగరంలోని మొత్తం జనాభాలో 23.48% మంది వైరస్ బారిన పడ్డారని, వీళ్లలో చాలా మందిలో లక్షణాలేమీ లేవని తెలిసింది. ఢిల్లీ సర్కార్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కలిసి జూన్ 27 నుంచి జూలై 10 మధ్య చేసిన ఈ సర్వే వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఢిల్లీ సిటీలో ఇప్పటివరకు 23% మందికి కరోనా సోకింది. సరైన టైంలో లాక్డౌన్ పెట్టడం, కంటైన్మెంట్ సర్వేలెన్స్ విధానాలు అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైందని ఆరోగ్య శాఖ చెప్పింది. ఢిల్లీలో 11 జిల్లాల్లో సర్వే జరిగింది. ఎంపిక చేసిన 21,387 మంది నుంచి బ్లడ్ శాంపిల్ సేకరించి టెస్టులు చేశారు. ఇంతకుముందు కరోనా వైరస్ సోకి యాంటీబాడీస్ డెవలప్ అయి ఉంటే ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. హర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే
ఇంకా టైం పడుతుందండి. దాదాపుగా 60-70%కి ఇన్ఫెక్షన్ వస్తే కానీ ఈ హర్డ్ ఇమ్యూనిటీ అనేది వచ్చిందని మనం చెప్పలేము. సో అంటే దీన్ని బట్టి మనకి కొంతవరకు ఐడియా వస్తుంది ఈ సర్వే వలన, సీరో సర్వేలెన్స్ వలన. కాకపోతే మనం ఎగ్జాక్ట్గా అది ఇంతమంది ఇన్ఫెక్ట్ అయ్యారని స్పెసిఫిక్గా చెప్పడం అనేది కష్టం అవుతుంది. సో దీన్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, అలానే ఓవర్ ఎస్టిమేట్ చేయకూడదు ఈ సర్వే రిజల్ట్స్ని. సో యూ రియలీ నీడ్ టు ఇంటర్ప్రిట్ విత్ కేర్, ఆలోచించి ఇంటర్ప్రిట్ చేయాలి. అండ్ దెర్ ఇస్ స్టిల్ మచ్ టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ యూనో సీరో ప్రివలెన్స్ అండ్ అబౌట్ దిస్ పాండమిక్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది. తెలంగాణలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ తేల్చినట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఐసీఎంఆర్ సర్వేలో అతి తక్కువ మందికి కరోనా సోకినట్లుగా ఆరోగ్య శాఖ తెలిపింది. May 12 నుండి 17 వరకు జనగామ, కామారెడ్డి, నల్గొండలో నమూనాలు సేకరించినట్లు వెల్లడించింది. మొత్తంగా సేకరించిన 1200 నమూనాల్లో కేవలం 4 మాత్రమే పాజిటివ్ నిర్ధారణ అయిందని పేర్కొంది. హైదరాబాద్లోని 5 కంటైన్మెంట్ జోన్లలో తీసిన 500 నమూనాల్లో 15 కరోనా బారిన పడినట్లు వివరించింది. ఫలితాల ఆధారంగా రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ తేల్చిందని ఆరోగ్య శాఖ ప్రకటనలో వెల్లడించింది. దేశంలో ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా ఐసీఎంఆర్ సర్వేలు చేస్తూ ఎప్పటికప్పుడు కరోనా వ్యాప్తిని గమనిస్తోంది. అవసరమైనప్పుడు కేంద్రాన్ని అప్రమత్తం చేస్తోంది. దీనికి తోడు హైదరాబాద్లో సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ సీసీఎంబీ కూడా మరో సర్వే చేస్తోంది. డ్రైనేజ్ నీటి నుంచి శాంపిళ్లు సేకరించి ఓ నిర్దేశిత ప్రాంతంలో కరోనా వ్యాప్తి ఎలా ఉందో శాస్త్రీయంగా చెబుతోంది. ఇప్పటికే హైదరాబాద్లో సీసీఎంబీ సర్వేపై నిపుణులు సంతృప్తి వ్యక్తం చేయడంతో ఇతర రాష్ట్రాలు కూడా తమ దగ్గర ఇలాంటి సర్వే చేయాలని సీసీఎంబీని సంప్రదిస్తున్నాయి. కరోనా వచ్చిన మొదటి రోజు నుంచి అసిమ్టమాటిక్ వ్యక్తులే వైరస్ వాహకులని అందరూ చెప్తున్నారు. కానీ లక్షణాలు ఉన్నవారికే టెస్టులు చేస్తున్నారు. ఈ విధానమే ఎక్కువ మందికి వైరస్ సోకడానికి కారణమైంది. తక్కువ కరోనా కేసులున్నప్పుడు లాక్డౌన్ విధించిన ప్రభుత్వాలు కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పుడు కట్టడి చేయకుండా వదిలేశాయి. దీంతో అసలు లాక్డౌన్ పెట్టి ఉపయోగం లేకుండా పోయిందన్న వాదన వినిపిస్తోంది. కరోనా వచ్చిన మొదట్లో వైరస్ను జయిస్తామని ప్రగల్భాలు పలికిన పాలకులు తర్వాత సహజీవనం తప్పదని తేల్చేశారు. కరోనాను సాధారణ వ్యాధిగా అంచనా వేయడం వల్లే ఇలాంటి ఉపద్రవం వచ్చిందని నిపుణులు మొత్తుకుంటున్నారు. ప్రభుత్వాలు మొదట్నుంచి శాస్త్రీయంగా ఆలోచించి ఉంటే మరింత తక్కువ నష్టం జరిగేదని చెప్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా కరోనా వల్ల ఇప్పటికే దేశానికి చాలా నష్టం జరిగింది. రాబోయే నెలల్లో మరింత కల్లోలం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ వస్తుందన్న ఆశలున్నా ఎప్పటికొస్తుందనే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ ట్రయల్స్ ఆగిపోవడం అందరినీ నిరాశ గురిచేస్తుంది. ఈ తరుణంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండడం మినహా మరో మార్గం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ దరిచేరదని, అందుకని నిర్లక్ష్యం కూడా పనికిరాదని హితవు చెప్తున్నారు. లాక్డౌన్ ఎత్తేసే విషయంలో కూడా కేంద్రం దశలవారీగా అడుగులేస్తోంది. ప్రస్తుతం దేశంలో 4 అన్లాక్ ప్రక్రియ నడుస్తోంది. అయితే ఒకసారి అన్లాక్ చేశాం కాబట్టి అన్నీ తెరవాలనే ఉద్దేశం సరికాదని, అవసరమైతే మరోసారి లాక్డౌన్ కూడా రెడీగా ఉండాలన్న సలహాలు వస్తున్నాయి. అయితే ఈసారి లాక్డౌన్ విధించినా ప్రజలు సహకరిస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పటికే కరోనా కారణంగా కోట్లాది మంది ఉద్యోగాలు పోయాయి, పరిశ్రమలు మూతపడ్డాయి. మళ్లీ లాక్డౌన్ అంటే ఏ రంగమూ తట్టుకునే పరిస్థితి ఉండదని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. అందుకే మధ్య మార్గంగా తగు జాగ్రత్తలతో రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని కొందరు సూచిస్తున్నారు.